మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి ఆదివారం తర్లుపాడు మండలం గొల్లేపల్లె పంచాయతీలోని రోలుగుంపాడలో నిర్వహించిన ఇదేం కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనే కార్యక్రమంలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తర్లుపాడు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సూరెడ్డి భూలక్ష్మి ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూ సోమవారం ఆయనపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. బీసీల ఆస్తులను భూములను నా భర్త సూరెడ్డి రామసుబ్బారెడ్డి అక్రమంగా ఆక్రమించారని మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవస్థానం భూముల్లో మేము పెట్రోల్ బంకు నిర్మాణం చేపట్టామని ఆయన ఆరోపించారన్నారు. ఆధారాలతో వస్తే తర్లుపాడు సెంటర్లో బహిరంగంగా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. వాస్తవాలు తెలుసుకోకుండా అవాక్కులు చెవాకులు పేలడం సమంజసం కాదని హితవు పలికారు. నిన్న మీరు గొల్లపల్లె గ్రామంలో జరిగిన ఇదేం కర్మ బాబు కార్యక్రమంలో మాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నాను. ఈ రాష్ట్రంలో మహిళలు మన ప్రియతమ నేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళల్ని ఏ విధంగా గౌరవిస్తున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. ఒక మహిళని కూడా చూడకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తావా? మా పెట్రోల్ బంకు స్థలం గురించి మాట్లాడావు. మా పెట్రోల్ బంకు స్థలం 1998 సంవత్సరం నంద్యాల ప్రభావతమ్మ వైఫ్ ఆఫ్ లక్ష్మణాచార్యుల దగ్గర కొని రిజిస్టర్ చేయించుకున్నాము. ఇది మా సొంత పొలం, వాటికి సంబంధించిన భూపత్రాలు కూడా ఉన్నాయి మా దగ్గర ఆధారాలు. పెట్రోల్ బంకు భూములు మాన్యం భూములకు అనుమతి ఇచ్చేది ఇవ్వరన్న విషయం నీకు తెలియదా? తెలియపోవటం సిగ్గుచేటు. బీసీ ఆస్తుల్ని నా భర్త కూడబెట్టుకున్నాడని మాట్లాడావు. ఒక బీసీ సహోదరునైనా నిరూపించగలవా? నువ్వు ఆధారాలతో నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. నీ మీద ఉన్న భూదందాలు నేను మేము నిరూపిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? మండలంలో కనీసం ఒక ఎంపీటీసీ కానీ సర్పంచ్ని కానీ గెలిపించుకోవడం చేతగా నువ్వా నా గురించి మాట్లాడే మా పార్టీ గురించి మాట్లాడేది? 2018 నువ్వు మా నువ్వు మీ తమ్ముడు చేసిన భూదందాలకు ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్ఐ, ఇద్దరు విఆర్ఓలు, ఒక కంప్యూటర్ ఆపరేటర్ సస్పెండ్ అయిన సంగతి మర్చిపోయావా? నీ వల్ల వారి కుటుంబాలు ఏ పరిస్థితుల్లో బజారిన పడ్డాయో ఆలోచించుకో. మేము ప్రజల్ని మోసం చేస్తే రాజకీయంగా మా కుటుంబాన్ని గత 50 సంవత్సరాలుగా మా వెనకే ఉండేవాళ్ళ ఒక్కసారి ఆలోచించు.